హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ మనము ప్రతి సంవత్సరం మార్చి ఇరవై రెండవ తేదీని వరల్డ్ వాటర్ డేగా జరుపుకుంటాం ఎందుకని అంటే మన భూమి మీద ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సస్టైనబుల్గా మేనేజ్ చేసుకోవాలి అలాగే దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో మనము వరల్డ్ వాటర్ డేని జరుపుకుంటాము అయితే ఇక్కడ గమనించాలి ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్ని ఎందుకని సస్టైనబుల్గా మేనేజ్ చేసుకోవాలి అంటే మన భూమి మీద ఫ్రెష్ వాటర్ అన్నటువంటివి చాలా తక్కువ మొత్తంలో అవైలబుల్గా ఉన్నాయి ఒకవైపు జనాభా పెరుగుతోంది ఒకవైపు వాటర్ అవైలబిలిటీ అన్నటువంటిది చాలా లిమిటెడ్గా ఉంది దాంతో ఏమవుతోంది అంటే దీనికి డిమాండ్ అన్నటువంటిది ఎక్కువ పెరుగుతోంది వాటర్ డిమాండ్ పెరుగుతోంది ఇంకోవైపు పొల్యూషన్ అన్నటువంటిది పెరుగుతోంది ఇప్పుడు మనం చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో ఒకటి బై తొమ్మిదవ వంతుకి క్లీన్ వాటర్ యాక్సెస్ అన్నటువంటిది లేదు అంటే క్లీన్ వాటర్ అన్నటువంటివి వాళ్ళకి అందట్లేదు కానీ మనం చూస్తే రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పైవ సంవత్సరం నాటికి మనం కొన్ని సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకున్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం మరి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఎస్డిజి సిక్స్ అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఆరవది ఏమని చెప్తుంది క్లీన్ వాటర్కి యాక్సెస్ అన్నటువంటిది అందరికీ ఉండాలి అనేసి చెప్తుంది మరి దీన్ని సాధించాలి అంటే ఏంటి మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా వాడుకోవాలి పొల్యూషన్ని తగ్గించుకోవాలి అంటే ఏంటి మన లైఫ్ స్టైల్లో చేంజెస్ అన్నటువంటివి కూడా రావాలి అయితే రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నటువంటిది డబ్ల్యూఇఎఫ్ అన్నటువంటిది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అనేసి ఇచ్చింది గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్నటువంటిది మరి గ్లోబల్ రిస్క్ రిపోర్ట్లో ఏం చెప్పింది అంటే ప్రపంచంలో ఇదిగో పది థ్రెట్స్ అన్నటువంటివి ఉన్నాయి ఆ పది గ్లోబల్ థ్రెట్స్గా గా ఉన్నాయి అనేసి చెప్పింది అయితే ఈ పదింటిలో ఒకటి వాటర్ స్కేర్ సిటీ అన్నటువంటిది సో వాటర్ స్కేర్ సిటీ అన్నటువంటిది గ్లోబల్ థ్రెట్ అన్నట్టుగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్తోంది అంతేకాదు సరైనటువంటి వాటర్ అందకుండా శానిటేషన్ సరిగ్గా లేకపోవటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మూడు లక్షల మంది చిన్నపిల్లలు అది కూడా ఐదేళ్లలోపు ఉండేటటువంటి వాళ్ళు అండర్ ఫైవ్ పిల్లలు మూడు లక్షల మంది మరణిస్తూ ఉన్నారు సో క్లీన్ వాటర్ యాక్సెస్ అన్నటువంటిది అందరికీ అందటం అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ నార్మల్గా మనకి వరల్డ్లో వాటర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ అనేసి ఏమేమి ఉంటాయండి అంటే వాటర్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి జనరల్గా ఒక నాలుగు ప్రాబ్లమ్స్ చూద్దాం ఒకటి వచ్చేసరికి శానిటేషన్ అన్నటువంటిది సరిగ్గా ఉండదు అవునా శానిటేషన్ సరిగ్గా ఉండదు దానివల్ల రోగాలు అన్నటువంటివి వస్తాయి రెండవది వచ్చేసరికి వాటర్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి రీజనల్ ఇష్యూస్ అన్నటువంటివి వస్తాయి రీజనల్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి వాటర్కి సంబంధించి రీజనల్ ఇష్యూస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ డిస్ప్యూట్స్ అని మనం చదువుకుంటాము వివిధ రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకానికి సంబంధించి డిస్ప్యూట్స్ జరుగుతున్నాయి అంటే అది వాటర్ వల్ల వచ్చినటువంటి డిస్ప్యూట్సే కదా అలాగే ఫుడ్ ఇన్సెక్యూరిటీ అన్నటువంటిది ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఎందుకు వస్తుంది అంటే మనం పంటలు పండించాలి అంటే వాటర్ అన్నటువంటి అవసరం మరి వాటర్ తక్కువైపోతూ ఉన్నాయి అంటే వాటర్ అవైలబిలిటీ సరిగ్గా లేదు అంటే దిగుబడి అన్నటువంటి తగ్గుతుంది అది ఫుడ్ సెక్యూరిటీ మీద ఎఫెక్ట్ అన్నటువంటిది చూపిస్తుంది అంతేకాదు వర్షం సరిగ్గా పడలేదు వాటర్ సరిగ్గా అవైలబుల్గా లేదు హీట్ వేవ్స్కి అది దారి తీస్తుంది వడగాలులు అంటాం హీట్ వేవ్స్ అన్నటువంటివి వస్తాయి సో ఇలాగ వివిధ రకాల సమస్యలు అన్నటువంటివి వాటర్ రిలేటెడ్గా ఉన్నాయి మరి మన భారతదేశంలో ఈ కండిషన్ అన్నటువంటిది ఎలా ఉంది అంటే వాటర్కి సంబంధించి మన భారతదేశంలో ఎలా ఉంది అంటే ఒకటి నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ అన్నటువంటిది ఒక థింక్ ట్యాంక్ మనకి ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో దీన్ని తీసుకొచ్చాం టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మరి ఈ నీతి ఆయోగ్ అన్నటువంటిది కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అనేసి ఇస్తుంది అంటే వాటర్ మేనేజ్మెంట్ అన్నటువంటిది మన భారతదేశంలో ఎలా జరుగుతుంది సో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఇండెక్స్ ప్రకారం ఇస్తుంది అనమాట మరి ఇది ఏమన్నది మన భారతదేశంలో డెబ్బై శాతం సర్ఫేస్ వాటర్ అన్నటువంటిది అంటే భూ ఉపరితలం మీద ఉన్నటువంటి వాటర్ కంటామినేట్ అయ్యింది అంటే ఏంటి ఏవో ఒక మూలకాలో లేదా ప్లాస్టిక్స్ ఇలాగా వాటిలో కలవటం ద్వారా కంటామినేషన్ అన్నటువంటిది జరిగింది అనేసి ఈ రిపోర్ట్ చెప్తోంది అంతేకాదు ఎక్కువ మందికి క్లీన్ వాటర్ యాక్సెస్ అన్నటువంటిది లేదు చాలా సిటీస్లో వాటర్ స్కేర్సిటీ అన్నటువంటిది వస్తోంది సో వాటన్నింటికి సంబంధించి కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ద్వారా నీతి ఆయోగ్ చెప్తోంది ఇదిగో మన దేశంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి అనేసి అలాగే మనకి యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది యుఎన్ వరల్డ్ వాటర్ మేనేజ్మెంట్ రిపోర్ట్ అనేసి ఇస్తుంది వరల్డ్ వాటర్ మేనేజ్మెంట్ రిపోర్ట్ అనేసి ఈ వరల్డ్ వాటర్ మేనేజ్మెంట్ రిపోర్ట్ ప్రకారం యునైటెడ్ నేషన్స్ ఏముంటోంది అంటే మన భారతదేశంలో రెండు వేల యాభైవ సంవత్సరం నాటికి అంటే రెండు వేల యాభై వచ్చేసరికి సివియర్ వాటర్ స్కేర్సిటీని మన భారతదేశం ఎదుర్కోబోతోంది సివియర్ వాటర్ స్కేసిటీని మనం ఎదుర్కోబోతున్నాము సో దానికి మీరు రెడీగా ఉండాలి ఆల్టర్నేట్స్ అన్నటువంటివి చూసుకోండి అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ హెచ్చరించింది కూడా మరి ఇలాంటి నేపథ్యంలో ఇంత వాటర్ స్ట్రెస్ అన్నటువంటిది ఉంది దాని నుంచి మనం ఎలా రిలీవ్ అయ్యేది సో ఈ వాటర్ స్ట్రెస్ ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉందో వాటర్ స్కేసిటీ వాటర్ స్ట్రెస్ వీటి నుంచి బయటికి రావటానికి రిలీవ్ అవ్వటానికి మనం ఏమేం స్టెప్స్ తీసుకోవాలి లేదా ఏమేం మెజర్స్ తీసుకోవాలి అంటే ఒకటి మనము ఇప్పుడు కాంప్రహెన్సివ్ పాలసీస్ అనేవి తీసుకోవటం అలాగే ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్స్ ఇలాంటివి చేపట్టడం ద్వారా ఏమవుతుంది ఎక్కువ కార్బన్ ఫుట్ ప్రింట్ అనేటటువంటిది అవుతుంది అలాగే ఎక్కువ మనీ అన్నటువంటిది అవసరం అవుతుంది కానీ మనం అలాంటివి చేయాల్సిన అవసరం అన్నటువంటిది లేదు దానికి బదులుగా దానికి బదులుగా మనం డిసెంట్రలైజ్డ్ అప్రోచ్ని ఫాలో అవ్వచ్చు డి సెంట్రలైజ్డ్ అప్రోచ్ అంటే ఏంటి ఇక్కడ డిసెంట్రలైజ్డ్ అప్రోచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనము వాటర్ని కన్జర్వ్ చేసుకోవటం వాటర్ కన్జర్వేషన్ మరి వాటర్ కన్జర్వేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఇంకుడు గుంతలు అంటాము ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవటం అన్నటువంటిది ఒక ఆప్షన్ రెండవది ఉన్నటువంటి వాటర్ని మళ్ళీ క్లీన్ చేసుకొని రీయూజ్ చేసుకొని వాడటం దానికోసం ఇప్పుడు ఏమవుతుంది మనకి సముద్రాల్లో ఉన్నటువంటి నీటిని కూడా మళ్ళీ మనకి మంచినీటి పర్పస్కి వాడుకోవటం కోసం డీసెలనైజేషన్ అంటాం డీ ప్లాంట్స్ అన్నటువంటివి ఏర్పాటు చేస్తూ ఉన్నారు సో అదొకటి అలాగే మూడవది అవేర్నెస్ని క్రియేట్ చేయటం సిటిజన్ పార్టిసిపేషన్ని పెంచడం టెక్నాలజీని వాడుకోవటం వాటర్ మీటర్స్ని బిగించటం ఇలాంటి చాలా పద్ధతుల్ని వాడటం ద్వారా మనం వాటర్ కన్జర్వేషన్ అన్నటువంటిది చేసుకోవచ్చు అలాగే వాటర్ని స్టోరేజ్ చేసుకోవటం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇంకుడు గుంతలు సో వాటర్ స్టోరేజ్ అన్నటువంటిది పెంచుకోవాలి అలాగే భూగర్భంలోకి వెళ్ళేటటువంటి వాటర్ కంటెంట్ని మనం పెంచాలి వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి సో ఇందాక చెప్పినటువంటి ఈ డీసాలినేషన్ ప్లాంట్స్ లేదు అనుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మంచినీటిని ఉపయోగిస్తూ ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ వాష్ చేసుకున్నాము ఆ నీటిని మనం మొక్కలకి వాడుకోవచ్చు అంతేనా సో ఇలాగా కొన్ని రీయూజ్ చేసుకునేవి ఉంటాయి అలాగే కొన్ని నీటిని తాగలేకపోయినా కూడా వాటిని రీయూజ్ చేసేసి కనీసం పంటలకి ఇలాంటి వాటికి వాడుకోవచ్చు కనీసం అగ్రికల్చర్ అయినా వాడుకునే రేంజ్లో వాటర్ ఉంటే సరిపోతుంది సో అలాగా ఉన్న నీటిని మనం ఎఫిషియెంట్గా వాడుకోవాలి వాటిని స్టోర్ చేసుకోవాలి వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి సో ఈ పద్ధతుల ద్వారా ఒక డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ ద్వారా మనం వాటర్ స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు మరి వాటర్ స్ట్రెస్ని తగ్గిస్తూ ఉన్నాము దీనివల్ల మనకున్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి మనకేమేం ఉపయోగాలు ఉన్నాయి ఇందులో ఒకటి వచ్చేసరికి ఏమేమి ఉపయోగాలు ఉంటాయండి నార్మల్గా ఒకటి మనకి తక్కువ కాస్ట్ ఉన్నటువంటిది అవుతుంది అవునా మనము ఒక పరిశ్రమల్ని నెలకొల్పటం లేదా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని నిర్మించటం కన్నా చిన్న చిన్న ఇంకుడు గుంతలు నిర్మించుకుంటే దానికి అయ్యేటటువంటి వ్యయం చాలా తక్కువ దీనివల్ల ఏమవుతుంది వాటర్ స్కేర్ సిటీ ఇప్పుడు మేము మనం ఏదైతే ఎదుర్కొంటూ ఉన్నామో ఈ వాటర్ స్కేర్ సిటీ అన్నటువంటిది తగ్గుతుంది అంతేనా అలాగే ఇక్కడ సిటిజన్ పార్టిసిపేషన్ని పెంచుతూ ఉన్నాము అంటే ఎంపవర్ చేస్తూ ఉన్నాం వాళ్ళని అదొక అడ్వాంటేజ్ అలాగే ఇందాక చెప్పుకున్నాం ఇంకుడు గుంతలు అని దీనివల్ల ఏమవుతుంది గ్రౌండ్ వాటర్ టేబుల్ అన్నటువంటిది పెరుగుతుంది అంతేనా గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ టేబుల్ అన్నటువంటిది పెరగటానికి ఇది ఉపయోగపడుతుంది అంతేకాదు మనము ఇలా వాటర్ని వాటర్కి సంబంధించిన చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెరువుల్లో పూడిక తీయటం గుంతల్లో పూడిక తీయటం బావులకి సంబంధించి రివైవ్ చేసుకోవటం వీటి ద్వారా ఏమవుతుంది మనకి సర్ఫేస్ వాటర్ ఏవైతే ఉంటాయో ఆ సర్ఫేస్ వాటర్ని మళ్ళీ మనం వాటి లెవెల్ని పెంచుకోవచ్చు రీజనరేట్ చేయొచ్చు అంతేనా ఇప్పుడు మనం చూస్తే మేజర్ ప్రాబ్లం ఏంటి అర్బనైజేషన్ అర్బనైజేషన్ వల్ల ఏమవుతుంది ఒకప్పటి చెరువులు కుంటలు వీటన్నింటినీ పూడ్చివేయటం ఆ ప్లేస్లో ఇల్లులు కట్టడం దాంతో వాటర్ అక్కడ స్టోరేజ్ యాక్చువల్గా ఉండాల్సిన ప్లేస్లో ఇప్పుడు ఇల్లులు వచ్చేసాయి వాటర్ ఎలా వెళ్ళాలో తెలియక ఫ్లడ్స్ అన్నటువంటి వస్తున్నాయి దాన్ని మనం అర్బన్ ఫ్లడ్స్ అంటున్నాం మరి అలాంటి ఫ్లడ్స్ని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అంతేనా ఫ్లడ్ మేనేజ్మెంట్కి కూడా ఇది ఉపయోగపడుతుంది సో ఇవన్నీ కూడా దీని వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏ మనకి మరి వీటి కోసం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయటం కోసం వాటర్ని సరిగ్గా ప్రజలకు యాక్సెస్ ఉండేలాగా చూడటం కోసం మన భారత ప్రభుత్వం కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంది సో మనం దేని గురించి అయినా చదువుకునేటప్పుడు దానికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది అన్నటువంటిది కంపల్సరీగా చదువుకోవాలి సో ఇక్కడ గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఎంజీఎన్ఆర్ఈజిఏ మహాత్మా గాంధీ నరేగా అంటాం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేసి దీని ప్రకారం ఏంటి ఇందాక చెప్పుకున్నట్టుగా చిన్న చిన్న ఇంకుడు గుంతల్ని తవ్వించటం లేదు అంటే చెరువుల్ని మళ్ళీ రివైవ్ చేయటం ట్యాంకుల్ని కట్టించడం ఇలాంటి పనులన్నీ దీని కింద చేపడుతున్నారు అలాగే వాటర్ షెడ్స్ని నిర్మించడం వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అంటాం సో ఈ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అన్నటువంటిది చేయటం ఇంకా మనం చూస్తే జల్ జీవన్ మిషన్ అనేసి అందరికీ తాగునీటిని అందుబాటులోకి తీసుకురావాలనేటటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు అలాగే వ్యవసాయంలో కూడా వాటర్ని తక్కువగా వాడుకోవాలి మనకి దాని ద్వారా ఎక్కువ ఉత్పత్తి రావాలి అన్నట్టుగా ఫర్ డ్రాప్ మోర్ క్రాప్ పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనేసి మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము అంతేకాదు వ్యవసాయానికి సంబంధించి ఇంకా మనం చూస్తే ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన అన్నటువంటి స్కీమ్ ఒకటి మనకి ఇప్పుడు అందుబాటులో ఉంది అలాగే మిషన్ అమృత్ సరోవర్ అంటాం మిషన్ అమృత్ సరోవర్ అన్నటువంటిది వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి అమృత్ సరోవర్ ఈ స్కీమ్ ఒకటి ఇంకా ఏమేమి ఉన్నాయండి మనకి జల శక్తి అభియాన్ అనేసి జల్ శక్తి అభియాన్ అనేసి ఇంకా గ్రౌండ్ వాటర్ కి సంబంధించి గ్రౌండ్ వాటర్ని రిస్టోర్ చేయాలి వాటి క్వాంటిటీని గ్రౌండ్ వాటర్ యొక్క టేబుల్ని పెంచాలి అన్నటువంటి లక్ష్యంతో ఒక స్కీమ్ అమలు చేస్తున్నారు ఏంటది అటల్ భూజల్ యోజన అనేసి అటల్ భూజల్ యోజన అనేసి సో ఆ స్కీమ్ ఒకటి మనకి ఇంపార్టెంట్ అలాగే ఇంకా ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి వాటర్ కి సంబంధించి రెండు వేల పన్నెండులో నేషనల్ వాటర్ పాలసీని తీసుకొచ్చాము రెండు వేల పన్నెండులో నేషనల్ వాటర్ పాలసీ అనేసి సో ఇదొకటి అలాగే మనకి గ్రౌండ్ వాటర్లో యాక్విఫర్స్ అంటాము అంటే ఏ లెవెల్లో మనకి వాటర్ ఉన్నాయి ఆ రీఛార్జ్ అన్నటువంటిది వాటర్ రీఛార్జ్ ఎలా జరుగుతుంది సో దీనికి సంబంధించి యాక్విఫర్ మ్యాపింగ్ అన్నటువంటిది చేపడుతూ ఉన్నాం యాక్విఫర్ మ్యాపింగ్ అన్నటువంటిది సో ఇవన్నీ కూడా ఏంటి అంటే మన భారతదేశంలో వాటర్ అవైలబిలిటీని పెంచాలి అలాగే వాటర్ స్కేర్సిటీని తగ్గించాలి అనేసి గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఇనిషియేటివ్స్ మరి ఈ సంవత్సరం ఇవాళ అంటే మార్చ్ ఇరవై రెండవ తేదీన మనం వరల్డ్ వాటర్ డేని జరుపుకుంటూ ఉన్నాం మరి ఈ వరల్డ్ వాటర్ డేని ఏ థీమ్తో అనేసి మనకు ఎగ్జామ్లో అడగచ్చు థీమ్ లేదా ఇతి వృత్తం అంటాము సో థీమ్ ఏంటి ఈసారి అంటే వాటర్ ఫర్ పీస్ అంటే పీస్ అంటే శాంతి వాటర్ ఫర్ పీస్ పీస్ పర్పసెస్ కోసం అంటే ఇక్కడ మనం గమనిస్తే అండి రీసెంట్గా ఈ రష్యా ఉక్రెయిన్ వార్లో కానివ్వండి లేదు అంటే ఇజ్రాయెల్ హమాస్ వార్లో కానివ్వండి ఇక్కడేమవుతోంది బాంబుల వర్షం కురిపించడం దాంతో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ అన్నీ కలుషితం అవుతూ ఉన్నాయి సో వాటర్ అవైలబిలిటీ అన్నటువంటిది ఎంత అఫెక్ట్ అవుతుంది అనేసి మనం దీని ద్వారా గమనించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మిసైల్స్ లాంచ్ చేస్తూ ఉన్నారు లేదంటే బాంబులు వదులుతూ ఉన్నారు లేదంటే కాల్పులు జరుపుతూ ఉన్నారు దీని అన్నింటి వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అన్నటువంటిది ఎంతో దెబ్బతింటుంది అక్కడ ఉన్నటువంటి జంతుజాలానికి పక్షజాలానికి అలాగే అక్కడ ఉన్నటువంటి వాటర్కి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్కి వీటన్నింటికి కూడా నష్టం వాటిల్లుతుంది దాంతోపాటు మనుషులకి కూడా సో దానివల్ల ఇప్పుడు చూడండి యుద్ధం వల్ల వాటర్ స్కేర్సిటీ అన్నటువంటిది కూడా అక్కడ వస్తుంది సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్గా మనం ఇక్కడ చెప్పొచ్చు వార్స్ అన్నటువంటివి వాటర్ స్కేర్సిటీకి వన్ ఆఫ్ ద రీజన్ అంతేనా సో మనం వాటర్ స్కేర్సిటీని తగ్గించాలి అలాగే వాటర్ కన్జర్వేషన్ని పెంచుకోవాలి వాటర్ ఎఫిషియన్సీ అంటే యూజ్ ఎఫిషియన్సీని మనం పెంచుకోవాలి దాని ద్వారా వాటర్ ప్రతి ఒక్కళ్ళకి అవైలబుల్ గా ఉండేలాగా చూసుకోవాలి దీని గురించి చెప్తున్నటువంటిదే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సిక్స్ అన్నటువంటివి సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్ని కూడా మనకి దీనికి సంబంధించి ఐడియా ఉండాలి సో దీనికి సంబంధించి ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ ఇస్తున్నాను ఒకసారి చూడండి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ గివెన్ బై నీతి ఆయోగ్ నీతి ఆయోగ ఇస్తున్న కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ని అవును సెకండ్ వన్ చూడండి ఫాల్కెన్ మార్క్ ఇండికేటర్ అన్నటువంటిది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ యూస్డ్ మెజర్స్ ఆఫ్ వాటర్ స్కేర్సిటీ వాటర్ స్కేర్సిటీని మెజర్ చేయడానికి మనము ఫాల్కెన్ మార్క్ ఇండికేటర్ని వాడుతాము అనేసి అంటున్నారు మరి ఇది కరెక్టా అంటే ఇది కూడా కరెక్టే సో విచ్ ఆఫ్ ద అబౌ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ మనకి క్వశ్చన్లో చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటాం కరెక్ట్ ఇన్కరెక్ట్ అన్నటువంటిది సరిగ్గా చూసుకోం సో ఇక్కడ ఏవి కరెక్ట్ అనేసి అడుగుతున్నారు సో ఒకటవది కరెక్టే రెండవది కరెక్టే ఆప్షన్ సి బోత్ ఆర్ కరెక్ట్ సో ఇది మన ఆర్టికల్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్